మళ్ళీ ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గరకు తీసుకొచ్చారు. సో రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర నుంచి అదే కాన్వాయ్లో ఆయన అమరావతి వరకు కూడా జర్నీ చేయబోతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో అక్కడికి ఒకవైపు కాన్వాయ్ సిద్ధం చేసినటువంటి పరిస్థితి, ఇంకొక వైపు ఆయనకు ఆహ్వానం పలికేందుకు కూడా పార్టీ సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు చేరుకున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం కొన్ని పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. ప్రస్తుతం ఒకవైపు అయితే మాత్రం భారీ సంఖ్యలో నాయకులు కార్యకర్తలు చేరుకున్నారు, ఇంకొక వైపు అభిమానులు కూడా వచ్చారు. అక్కడ ఎలాంటి హడావుడి లేదా ఇబ్బంది లేకుండా అక్కడ పరిస్థితులు పోలీసులకు అధికారులకు కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తూ కూడా ముందుకు సాగాలని చెప్పి ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. సో ప్రస్తుతం అయితే మాత్రం అక్కడికి చేరుకున్నటువంటి నాయకులు కార్యకర్తలకు సంబంధించినటువంటి వారందరినీ కూడా ఒకవైపు కంట్రోల్ చేస్తుండగా, మరొక వైపు ఇప్పటికే ఆల్రెడీ బెయిల్ సంబంధించిన దానిపైన బెయిల్ పిటిషన్ వచ్చినటువంటి కండిషన్స్ పైన కూడా ఇంకొక వైపు కోర్టుకు కూడా వెళ్ళారు. కోర్టుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో హైకోర్టు కొన్ని ఉత్తర్వులు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం బెయిల్ సంబంధించినటువంటి కండిషన్స్ కూడా ఒకవైపు ఉన్నాయి, వీటి తర్వాత మళ్ళీ కూడా హైకోర్టుకు వేసినటువంటి పరిస్థితి. సో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు కూడా జారీ చేసింది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం రేపటి వరకు చంద్రబాబు నాయుడు ఎటువంటి రాజకీయ ర్యాలీలు నిర్వహించకూడదని చెప్పి హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. స్కిల్ కేసుకు సంబంధించి మీడియాకు ఇంటర్వ్యూలు మాట్లాడకూడదని చెప్పి హైకోర్టు ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి. రేపు ఉదయం వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని చెప్పి హైకోర్టు పేర్కొంది. రేపటిలోగా సిఐడి తాజా పిటిషన్ కౌంటర్ దాఖలు చేయాలని చంద్రబాబు తరపు న్యాయవాదులను ఆదేశించింది. కేసు విచారణ రేపటికి వాయిదా వేసినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. సో ప్రస్తుతం అయితే మాత్రం చంద్రబాబు నాయుడుకు సంబంధించినటువంటి ఏదైతే మధ్యంతర బెయిల్ ఉందో ఈ బెయిల్కు సంబంధించి కూడా మరికొన్ని ఆంక్షలు ఇచ్చారు. సో ప్రస్తుతం మనం చూస్తున్నాం చంద్రబాబు నాయుడుకు సంబంధించినటువంటి ఆయన రిలీజ్ అయ్యారు, బయటకు కూడా వస్తున్నారు. మనం చూస్తున్నాం చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాదులతో సెక్యూరిటీతో పాటుగా ఆయన గేటు వద్దకు నడుచుకుంటూ వస్తున్నటువంటి విజువల్స్ను కూడా చూస్తున్నాం. 53 రోజుల తర్వాత జ్యుడిషియర్ రిమాండ్ తర్వాత ఆయన చంద్రబాబు నాయుడు విడుదలయ్యారు. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి చంద్రబాబు నాయుడు విడుదలైనటువంటి దృశ్యాలను కూడా మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు రిలీజ్ అయినటువంటి నేపథ్యంలో ఆయన మొత్తం ఫార్మాలిటీ అంతా పూర్తి చేసుకున్న నేపథ్యంలో రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి కూడా బయటికి వస్తున్నారు. సో ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఆ ప్రాంగణం నుంచి కూడా ప్రధాన గేటు వద్దకు నడుచుకుంటూ వస్తున్నటువంటి విజువల్స్ను కూడా ఏబిఎన్ స్క్రీన్ పైన మనం చూస్తున్నాం.